వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. అమరావతి మళ్ళీ నవ్వింది. ఐదేళ్ల పాటు నిరాశ నిస్పృహల మధ్య నలిగిపోయిన అమరావతి ప్రజలు నిన్నటి అసెంబ్లీ ఫలితాల తీర్పుతో సంబరాలు చేసుకున్నారు. అమరావతిని కాపాడుకునేందుకు 1631 రోజుల సుదీర్ఘ ఉద్యమం చేసిన రైతులు వైసీపీ దారుణ ఓటమితో సంతోషాల్లో మునిగిపోయారు. రైతులు, రైతు కూలీలు, మహిళలు సంబరాల్లో పాలు పంచుకున్నారు. ఇన్ని రోజులుగా ధర్నాలు నిర్వహించిన రైతులు తమ టెంట్లు తీసేసి ధర్నా విరమించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమరావతికి తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తారంటూ ఆనందం పంచుకున్నారు. 5 ఏళ్ల కష్టాలు ఈనాడు తీరాయంటూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. పసుపు రంగు టీషర్ట్లు ధరించి వీధుల్లోకి వచ్చి పసుపు రంగులు పూసుకుంటూ జయహో అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బంపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే.